ఆర్టీసీ సమ్మెలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఆర్టీసీ జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై జీవన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నా ఇంటి చుట్టూ తిరిగేవాడని చెప్పుకునే జీవన్ రెడ్డి ఆర్టీసీని ఎందుకు ఆదుకోలేదన్నారు. ఏ సమస్యలనైనా పరిష్కరించేది టీఆర్ఎస్ఏనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆర్టీసీ గురించి కేసీఆర్ గారికి తెలిసినంత ఇంకెవరు తెలియదు. ఎందుకంటే ఒక వారు మంత్రిగా పనిచేయడం ముఖ్యంగా, అదేవిధంగా ఉద్యమ సమయాలలో కూడా మీరందరూ కూడా వారితో కలిసి పనిచేయడం, వారు ఎన్నడూ కూడా దాన్ని వేరే రకంగా ఆలోచించాలి. దాంట్లో బాగానే మన తెలంగాణ వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు మీ సమస్యలపైన దృష్టి పెట్టినప్పుడు చాలామంది చాలా రకాలుగా, ఇప్పుడైతే ఎట్లయితే వివిధ రకాల రాజకీయ పార్టీ నాయకులు వచ్చి ఓ మొసలి కన్నీళ్ళు కాసిపోయినరు, వచ్చారు మొసలి కన్నీరు కాసిరు పోయినరు. అల్టిమేట్గా మళ్ళీ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ లేని విధంగా 44% ఫిట్మెంట్, 4,500 మంది టెంపరీ కార్మికులను రెగ్యులరైజ్ చేయడం, దాదాపు ఒక 450 బస్సులు కొనడం, ఇవన్నీ జరిగినాయి. ఓకే, ఇంకా మీకు చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మీరు తెలియవలసింది. ఇంకా మీరు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ ఉన్నాయి మీ దృష్టిలో. ఇవన్నీ మనలాంటి బీద దేశంలో, మనలాంటి బీద దేశంలో పేరుకే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువ ఉంది, కానీ అది అభివృద్ధి చెందలేదు. అసలు బీద దేశంగానే ఉన్నది. 74 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవాళకి బీద దేశంగానే ఉన్నది. ఇవాళ వేరే దేశాలు చూస్తే ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ చేసింది ఒక్క కేసీఆర్ గారు కాదు. గతంలో ఇవాళ ఎవరైతే మొసలి కన్నీళ్ళు కారుస్తున్నారో ఆ వివిధ పార్టీల నాయకులందరూ రాజకీయాలు ఉన్న నాడే అని, వాళ్ళు రాకముందే అయింది. ఇవాళ వివిధ పార్టీలు అధికారం ఉన్న కాడ, మహారాష్ట్రాల, కర్ణాటకల భారతీయ జనతా పార్టీ వాళ్ళ కాడ కానీ, లేకపోతే ఇంకా రాష్ట్రాల కాంగ్రెస్ ఉన్న అక్కడ కానీ, అక్కడ కూడా ఇవాళ ఆర్టీసీ ప్రభుత్వ పరంగా నడుతున్నాయి. ఓకే, మీరు అనవచ్చు ఆంధ్రాలో మొన్న జగన్ గారు తీసుకున్నారని, అక్కడ ఉన్న కార్మికుల సంఖ్య తక్కువ, అక్కడ గతంలో కూడా రైల్వే లైన్లు ఎక్కువ, అక్కడ ప్రత్యేక పరిస్థితి వారు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కానీ మన సార్ ఏనాడు కూడా మేనిఫెస్టోలో పెట్టలే అన్నాడు చెప్పాను. కానీ ఒకటే ఏంటంటే, మీ అందరికీ దయచేసి కోరేది, ఒక శాసనసభ్యునిగా నా పరిమితిలో తప్పకుండా మీరు ఏదైతే ఈ వినతి పత్రం ఇచ్చిందో దాన్ని నేను ఇమ్మీడియట్గా ఇప్పుడే ముఖ్యమంత్రి గారి ఆఫీస్కు పంపిస్తాను.